బెలారస్ వేదికగా రష్యా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. తక్షణమే కాల్పుల విరమణకు ఉక్రెయిన్ పట్టుబడుతూ ఉండగా పలు ఒప్పందాలకు అంగీకారం తెలపాలని రష్యా కోరుతోంది. నాటోలో చేరబోమని ఉక్రెయిన్ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని రష్యా అంటోంది. మరోవైపు రష్యా బలగాలు వెనక్కి వెళ్ళాలని ఉక్రెయిన్ పట్టుబడుతోంది. బెలారస్ వేదికగా రష్యా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. తక్షణమే కాల్పుల విరమణకు ఉక్రెయిన్ పట్టుబడుతూ ఉండగా పలు ఒప్పందాలకు అంగీకారం తెలపాలని రష్యా కోరుతోంది. నాటోలో చేరబోమని ఉక్రెయిన్ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని రష్యా తెలుపుతోంది. మరోవైపు రష్యా బలగాలు వెనక్కి వెళ్ళాలని ఉక్రెయిన్ పట్టుబడుతోంది. బెలారస్ వేదికగా రష్యా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. తక్షణమే కాల్పుల విరమణకు ఉక్రెయిన్ పట్టుబడుతూ ఉండగా పలు ఒప్పందాలకు అంగీకారం తెలపాలని రష్యా కోరుతోంది. నాటోలో చేరబోమని ఉక్రెయిన్ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని రష్యా అంటోంది. కా మరోవైపు రష్యా బలగాలు వెనక్కి వెళ్లాలని ఉక్రెయిన్ పట్టుబడుతోంది. బెలారస్ వేదికగా రష్యా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. తక్షణమే కాల్పుల విరమణకు ఉక్రెయిన్ పట్టుబడుతూ ఉండగా పలు ఒప్పందాలకు అంగీకారం తెలపాలని రష్యా కోరుతోంది. నాటోలో చేరబోమని ఉక్రెయిన్ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని రష్యా తెలుపుతోంది. కా మరోవైపు రష్యా బలగాలు వెనక్కి వెళ్లాలని ఉక్రెయిన్ పట్టుబడుతూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న చెప్పండి, బెలారస్ లో అయితే రష్యా అలాగే ఉక్రెయిన్ చర్చలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఎస్, దీనికి సంబంధించి డీటెయిల్స్. అంటే యాక్చువల్ గా రష్యా సైనిక చర్యల్లో ఇప్పటికే అంత నష్టపోయిన ఉక్రెయిన్ ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. చర్చలకు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. ప్రాణాలు కాపాడుకోండి, దేశం విడిచి వెళ్లిపోవాలంటూ రష్యా సైనికులు వార్నింగ్ ఇచ్చారని ఆయన చెప్పారు. కానీ చిన్న దేశమైన ఉక్రెయిన్ త్వరలోనే పట్టు సాధించాలని, నలువైపుల్లో రష్యా ఉక్రెయిన్ పై మెరుపు దాడులకు దిగినా ఉక్రెయిన్ ధీటుగానే ఎదుర్కొంటుందన్న సందేశాన్ని పంపించండి ఆయన ప్రధానంగా జెలెన్స్కీ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం గత 2-3 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి, కానీ కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్న పరిస్థితి, రాబోయే 24 గంటలు ఉక్రెయిన్ కంచేత కష్టమైన పరిస్థితి అని కూడా జెలెన్స్కీ చెప్పడం జరిగింది. అదే సమయంలో G7 నాయకులు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడటం జరిగింది. రష్యా పై పోర్లో ఉక్రెయిన్ కు అన్ని దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు ఉక్రెయిన్ లో 352 మంది సాధారణ పౌరులు చనిపోయారు, అందులో 14 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఓవరాల్ గా మనం ఈ యాంగిల్ లో చూసినప్పుడు ప్రస్తుతం చర్చలు ఒకటే ఈ సమస్య పరిష్కారంగా కనపడుతోంది. ముందున్న దేశాలు ఉక్రెయిన్ కి ఎంతవరకు మద్దతు ఇస్తాయి, అక్కడ రాజ్యాలు ఇచ్చే మద్దతును ఉక్రెయిన్ ఎంతవరకు కాపాడుకుంటుంది, ఎంతలో రష్యాకి ఏం చెప్పగలుగుతున్నారు, ఎంతలన్నీ కూడా చూడాల్సి ఉంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధాన్ని ఆపేదేమీ లేదు, మా
ఉక్రెయిన్ దేశాన్ని ఆక్రమించుకోవడం కాదు, అసలు అక్కడ పరిస్థితులు ఉక్రెయిన్ చేస్తున్న విధానాలకు సంబంధించి మేము యుద్ధం చేస్తున్నామని రష్యా అధ్యక్షుడు చెప్పడం జరుగుతుంది. ఉక్రెయిన్ మేము కూడా ధీటుగా ఎదుర్కొంటామని చెప్తున్నారు. కాబట్టి చర్చలు మరి ఇంకా ఇంకో దశకు వెళ్లాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. ఈ లెవెల్లో ఇంకొకటి కూడా అంటే రష్యా ప్రతినిధి అయితే గనక ఏం చెప్తున్నారు, మీరు గనక విరమించాలి అని అనుకుంటే గనక మీరు నాటోలో చేరకుండా లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే గనక మేము విరమిస్తాము యుద్ధాన్ని అని కూడా మనకి పుతిన్ చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. మరి లిఖిత పూర్వకంగా రాసివ్వడం సాధ్యమే అని అంటారా, అవుతుందా అంటే? అది లిఖిత పూర్వకంగా రాసిన దాని మీద రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి అయితే వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు నాటోలో చేరడానికి సంబంధించి ఉక్రెయిన్ చేరితే రష్యాకున్న అభ్యంతరాలు ఏంటి అని ఉక్రెయిన్ ప్రశ్నించడం జరుగుతుంది. అసలు నాటోలో రష్యా ఉక్రెయిన్ చేరితే కనుక రష్యాకి ఎందుకు అభ్యంతరం? అగ్రరాజ్యాలు ఉత్తిలో కొంతమంది చెప్పిన దాంట్లో రష్యా చిక్కుకొని ఉంది, అందుకే నాటోలో ఉక్రెయిన్ చేస్తే అభ్యర్థించి పెడుతుందని ఉక్రెయిన్ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నాటోలో చేరితే కనుక రష్యా అభ్యంతరం ఏంటంటే సైనిక బలగాల అన్నిటి మీద కూడా భద్రతా బలగాల మీద ఉక్రెయిన్ కి మంచి కొత్త సాధించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు రష్యా నుంచి విడిపోయిన దేశమే ఉక్రెయిన్ కాబట్టి ఇతర ప్రాంతాలకు సంబంధించి కానీ యుద్ధాలకు కానీ సంబంధించినప్పుడు ఉక్రెయిన్ ఎక్కువ పట్టు సాధించడానికి ఆయుధ బలగాలు ఎక్కువగా ఉక్రెయిన్ చేతిలో ఉండడానికి వీలు కల్పిస్తారు. దీంతో పాటు నాటో దేశాల మద్దతు కూడా ఉక్రెయిన్ కి ఎక్కువ ఉంటుంది. ఈ కారణాల వల్ల నాటోలో చేరడానికి లేదు అని రష్యా ప్రస్తుతం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ నాటో అంశం చుట్టూ యుద్ధం పరిస్థితి ఆధారపడి ఉంది. మరి ఈ విషయంలో అగ్రరాజ్యాలు ఇచ్చే సూచనలను ఈ రెండు దేశాలు ఏ రకంగా చూస్తాయి, ఈ రెండు దేశాల అగ్రరాజ్యాల సూచనలు పట్టించుకుని శాంతి వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తాయా లేదా అనే దాన్ని మనం ఆలోచించాలి. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.